పాదయాత్ర ఎందుకో లోకేష్ కైనా అర్థమవుతోందా అందరూ పాదయాత్ర చేస్తున్నారు కదా అని తాను మొదలు పెట్టారు లేక గతంలో పాదయాత్ర చేసిన వారు ముఖ్యమంత్రులు అయ్యారనే నమ్మకంతో బయలుదేరారు అదిగాక తనను తాను ఫ్యూచర్ హోప్ గా చేసుకోవాలనుకున్నారు తెలియదు కానీ ఇవ్వగలమంటూ నడకందుకున్నారు లోకేష్ ఈ క్రమంలో ఆయన లక్ష్యం మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి అవును లోకేష్ లక్ష్యం పూర్తిగా మారిందని అంటున్నారు విశ్లేషకులు సినిమాల్లో మాస్ డైలాగులకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టినట్లుగా ఆ చప్పట్లకు బాగా అలవాటు పడిపోయారు ఏమో కానీ కేవలం వైజాగ్లకే పరిమితమైపోతున్నారు బెదిరింపులకు దిగడంతో పాటు టీడీపీ అధికారులకు వస్తే రివెంజ్ ఉంటుందని దానికి అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అనే తారతమ్యాలు లేవని చెబుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ఎర్ర పుస్తకం చేతబట్టి తిరుగుతున్న లోకేష్ ఆ బుక్లో అధికారుల పేర్లు రాసుకుంటున్నారని పోలీసు అధికారుల పేరు నోట్ చేసుకుంటున్నామని తాము అధికారులకు వస్తే అధికారుల సంగతి చూస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అదే పనికి పూనుకున్నారు ఇందులో భాగంగా గుడివాడ ఎమ్మెల్యేపై అవాకులు చవాకులు పేలారు కొడాలి నానిని కడ్రాయర్ మీద పరిగెత్తిస్తా ఒక్కొక్కరి చేత డాష్ పోయించే బాధ్యత నాది ఇవి టీడీపీ యొక్క నారా లోకేష్ గన్నవరం యువగళం సభలో పేల్చిన పంచ్ డైలాగులు దీంతో అసలు కొడాలి నానికి చిన్నబాబు చుక్కలు చూపించారని తమ్ముళ్ళు అంటుంటే దానినే పొలిటికల్ ప్రవచనాలుగా టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తోంది దీంతో జగన్ పాదయాత్రలో పోల్చి చూస్తే లోకేష్ పాదయాత్ర వల్ల ఆయన పడుతున్న కష్టం బూడిదల పోసిన పన్నేరే అని అంటున్నారు పరిశీలకులు అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రకు ఇప్పుడు భావి టిడిపి ఆశాకిరణంగా లోకేష్ చేస్తున్న యాత్రకు మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు నాడు జగన్ ఊరువాడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర చేశారు యాత్రలో ఆయన నాయకుల్ని తక్కువ సామాన్య ప్రజల్ని ఎక్కువగా కలిశారు సభల్లో టీడీపీపై విమర్శలు చేసినా వాటికి తక్కువ సమయం కేటాయించి తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వివరించడంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫలితం తెలిసిందే కానీ చినబాబు మాత్రం తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పాలన అందిస్తాం గతంలో తన తండ్రి అందించిన పాలన లాంటి పాలన అందిస్తాం వంటి మాటలు మానేసి కేవలం రివేంజ్ తీర్చుకుంటామంటూ ముందుకు సాగుతున్నారు దీనివల్ల ప్రజానికానికి ఏం ఉపయోగమనే ఇంగితం చినబాబు అవుతున్నారు రాను రాను విమర్శలు పంచ డైలాగులు పవర్ఫుల్ స్పీచ్ల వైపు లోకేష్ ఆకర్షితులవుతున్నారు అలాంటి వాటికే చప్పట్లు వినపడుతుండేసరికి లోకేష్ కూడా ఆ సౌండ్కే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో జనం సమస్యలపై పెట్టాల్సిన దృష్టి కాస్త చిన్న చితగా లీడర్ల చేరికలపై పెడుతున్నారు వాటిపైనే పూర్తి దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏది ఏమైనా సుమారు నూట తొంభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న చిన్నబాబు యువగళం పాదయాత్ర వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని లోకేష్ కష్టం కాస్త బూడిదల పోసిన పన్నీరే అయిందని అంటున్నారు పరిశీలకులు